నమస్కారం, తెలుగు పాఠాలు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో పట్టాభిరామకవి రాసినటువంటి గువ్వల చిన్న శతకంలోని ఒక పద్యం గురించి తెలుసుకుందాం. ఈ పద్యంలో అసలు పద్యం గొప్పతనమేంటో కవి తెలియజేశాడు. ఆ పద్యము, గుడికూలును ఇప్పుడును వడి నీళ్ళంచెరువు తెగును వనముఖిలంబౌ, చెడనిది పద్యం బొక్కటే కుడి ఎడమల కీర్తి గన్నగూవల చెన్న. గుడికూలు నున్ను ఇప్పుడును వడి నీళ్ళం చెరువు తెగును వనముఖిలంబౌ, చెడనిది పద్యం బొక్కటే కుడి ఎడమల కీర్తి గన్నగూవల చెన్న. ఓ గువ్వల చెన్న, కుడి ఎడమల కీర్తిగన్న ఏది మంచి ఏది చెడు అన్నీ తెలుసుకున్న గొప్ప జ్ఞానివి అన్న పేరు పొందినటువంటి ఓ గువ్వల చిన్న. గుడికూలును, గుడి అనేది చాలా సంవత్సరాల తర్వాత అది శిథిలమైపోతుంది, కూలిపోవచ్చు. నుయిపూడును, నూతి, నూతిని తవ్వించినా ఎన్నో సంవత్సరాల తర్వాత అది కూడా లేకుండా పోతుంది. వడి నీళ్ళం చెరువు తెగును, ఎక్కువ నీళ్లు వచ్చినప్పుడు, ఎక్కువ వర్షాలు పడి నీళ్లు ఎక్కువగా అయినప్పుడు ఆ నీటి వేగానికి చెరువు కట్ట కూడా తెగిపోతుంది. అప్పుడు చెరువులోని నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వనము కిలంబవు, వనము కూడా ఎంత పెద్ద అడవైనా సరే కొన్ని వందల సంవత్సరాల తర్వాతైనా ఆ అడవి లేకుండా పోతుంది. చెడనిది పద్యం ఒక్కటే, మరి అన్నీ నాశనమైపోతున్నాయి, మరి అన్నీ నాశనమైపోతాయి, నాశనం కానిది ఏదైనా ఉందా అంటే ఉంది, అదే పద్యము. పద్యం అనేది చెడనిది, నాశనం లేనటువంటిది పద్యమట. అంత గొప్పది ఈ పద్యము అని తెలియజేస్తున్నారు గువ్వల చెన్న అన్న శతకంలో పట్టాభిరామకవి గారు.